తెలంగాణ ఉద్యమంలో చెరుకు రైతులలో ఆశలు రేకెత్తించి తెలంగాణ వస్తే మన చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పి హామీ ఇచ్చి కవితమ్మ ముచ్చంపేట చెరుకు ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తా అని చెప్పినటువంటి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యే గారైతే 100 రోజుల్లో ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిపోతే ఉరేసుకుంటా గేట్ కని చెప్పినటువంటి మాట ఏమైందని చెప్పి రైతులు ప్రజలు ఆలోచించేయవలసింది కోరుతా ఉన్నా 10 సంవత్సరాలైనా ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేని ఈ అసమర్థ టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ కావన్నా చెరుకు రైతులను నట్టేట ముంచినటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ కావన్నా ఆలోచన చేయమని నేను చెరుకు రైతుని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీని ఈ ప్రాంత రైతులు ఉపయోగపడే విధంగా ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ టైంలో అలాంటి చెరుకు ఫ్యాక్టరీని తెరిపించలేని ఈ దద్దమ్మ టిఆర్ఎస్ పార్టీ కావాలన్నా రైతుల ప్రయోజనాలు ఆలోచించే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలన్నా ఆలోచన చేయమని రైతాంగానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ మీ అమూల్యమైన నోటును నవంబర్ 30వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందున్న చేతు గుర్తు కోటు వేసి గెలిపించని చెప్పని పేరు పేరు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రధానంగా వరి రైతుకు కూడా ఈరోజు 2200 మద్దతు ధర ఉంటే 500 రూపాయల క్వింటాల్ బోనస్ కలిపి 2700 రూపాయల క్వింటాల్ కొనుగోలు చేస్తామని చెప్పని రైతు భరోసా కింద 6 గ్యారెంటీలు 2 గ్యారెంటీ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు ఏటా 15 ఇచ్చేటువంటి కార్యక్రమం, భూమి లేని నిరుపేద కుళ్ళకు కూడా ఏటా 12 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, ఈరోజు గృహజ్యోతి కింద కరెంటు బిల్లులు 200 యూనిట్లు కాల్చుకుంటే మాఫ్ అన్నమాట, మహిళలకు ప్రతి నెల 2500 సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పని సోనియా చెప్పింది. ఆడవాళ్ళు మహిళా తల్లులు ఆర్టీసీ బస్సులో తెలంగాణ ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఫ్రీ, ఎవరైతే ఇల్లు లేరో వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం, 2016 పెన్షన్ తీసుకునే తల్లి తండ్రికి 4000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, రాజీవ్ ఆరోగ్య శ్రేణి 10 లక్షల రూపాయల వరకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా గమనించమని సందర్భం కోరుతూ యువతకు కూడా విద్యార్థులకు యువ వికాసం డిగ్రీ తదుపరి 5 లక్షల ఒక భరోసా కార్డును కూడా ఇచ్చి వాళ్ళ చదువులకు ఉన్నత చదువు చదువుకోవడానికి ఇచ్చేటువంటి అవకాశాన్ని 6 గ్యారెంటీ రూపంలో ఈరోజు శ్రీ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను తెలంగాణ ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు, నిధులు నీళ్లు నియామకాలు చెప్పని ఈరోజు కేసీఆర్ కుటుంబానికే నిధులు అదేవిధంగా నియామకాలు వాళ్ళ ఫామ్ హౌజ్లోకి నీళ్లు వేయడం తప్ప మన ప్రాంతానికి మేడి పెళ్లిని కోనసీమగా మారుస్తున్న కేటీఆర్ హామీ ఏమైంది అంటున్నా. కలిగొట్ట సూరం ప్రాజెక్టు ద్వారా 40 మిలియన్లకు 100 ఎకరాలు సాగుతామని చెప్పి ఇచ్చిరా అంటున్నా. కాంగ్రెస్ పార్టీ రాజ్యంలో 37 సార్లు నిరసనలు చేస్తే ప్రగతి భవన్ నుంచి ఫోన్లు రైతులకు టీఆర్ఎస్ పార్టీ నాయకులను పిలిపించుకొని అదేంత అని చెప్పని అప్పటి నీళ్ల మంది హరీశ్రావు ఇచ్చిన హామీ 5 దశలు వేయింది, ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ కూడా 3 దశలు వేయింది. దయచేసి గమనించమని మేడిపల్లి రైతాంగాన్ని పేరు పేరును కోరుతూ, పూర్వమల రైతాంగాన్ని ప్రజలను పేరు పేరును కోరుతూ మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వచ్చినటువంటి ఆదిశనాథ గారికి నా ధన్యవాదాలు, వచ్చిన వారందరికీ ధన్యవాదాలు, ఊరు ఊరు తరఫున పూర్మల తరఫున ధన్యవాదాలు అందరికీ తెలుపుతూ, ఇప్పుడు ఆదిశి నన్ను వచ్చిండు కాబట్టి కాంగ్రెస్ను గెలిపించుకుందామని మన ఊళ్ళకి వచ్చిండు, గడప గడప తిరుగుతున్నాం. గ్రామ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఓకే, అయితే ఇంకా ఏమన్నా ఉంటే అవకదవకలు ఉంటే మాకు చెప్పండి. ఏదో మేము పని చేసేది రామాలయం కాదు, మన ఏది నందిగుట్ట రామాలయమా శివాలయమా? ఆదిశనతోటి నేను ఎండోమెంట్లో పెట్టి జరపడానికి సిద్ధంగా ఉన్నాం.